నోరు ఊరించే మునక్కాయ పచ్చడి వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలా కమ్మగా టేస్టీగా ఉంటుంది సో ఇది ఎలా ప్రిపేర్ చేసుకుందాం అనేది వీడియో మొత్తం చూసేయండి ఎక్కడ స్కిప్ చేయకండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి మునక్కాయ పచ్చడి సో నేను మునక్కాయలు అయితే తీసుకొని వాష్ అయితే చేశాను వాష్ చేశాక కాటన్ క్లాత్ తోటి మొత్తం అయితే నీట్గా తూడ్చేశాను వాటర్ అనేది కొంచెం కూడా ఉండకూడదు తూడ్చాక ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఫ్యాన్ కిందనైతే పెట్టేశాను సో దీంతో పాటు నేను హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అయితే తీసుకున్నాను ఈ చింతపండులోకి వాటర్ అయితే యాడ్ చేయాలి కదా సో వాటర్ వచ్చేసి నేను బాయిల్డ్ వాటర్ అయితే తీసుకున్నాను బాయిల్డ్ వాటర్ తీసుకోవడం వల్ల తొందరగా నానుతుంది సో గుజ్జు అనేది తొందరగా వచ్చేస్తుంది సో ఈలోపు నేను ఒక ప్యాన్ పెట్టుకున్నాను ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆవాలు తీసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకున్నాను వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను అయితే వేసేసుకున్నాను వేసుకొని ఇవి బాగా వేగనివ్వాలి లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టకూడదు సో లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫైవ్ మినిట్స్ అలా వేయించుకోవాలి వేగాక తీసి పక్కకు పెట్టాలి సో చూసారా కలర్ అయితే చేంజ్ అయ్యింది మన వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది సో ఇవి వేగినట్టే వీటిని తీసి మనం పక్కకైతే పెట్టేసుకోవాలి అదే ప్యాన్లో మళ్ళీ సాల్ట్ అయితే తీసుకున్నాను సాల్ట్ వచ్చేసి టేస్ట్కి తగ్గట్టుగా తీసుకోండి మీ ఇంట్లో ఎలా తింటారో సేమ్ అలాగే మేము కొంచెం తక్కువగానే తీసుకుంటాము సో ఇది కూడా వేగాక పక్కకైతే పెట్టేసుకోండి ఈలోపు చింతపండు అనేది చూసారా గుజ్జు గుజ్జు ఎంత బాగా నానిందో సో దీన్ని మనం మనం ఫస్ట్లో పోసిన వాటరే అండి మళ్ళీ నేను వాటర్ అనేది యాడ్ చేయలేదు సో ఎందుకంటే ఈ చింతపండు థిక్ కన్సిస్టెన్సీలో రావాలి కాబట్టి వాటర్ ఎక్కువ యాడ్ చేయకూడదు వేసిన వాటర్లోనే ఈ గుజ్జు మొత్తం పొయ్యేలాగా నీట్గా పిండుకోవాలి వాటర్ని అనేది సపరేట్ అయితే చేసేసుకోవాలి ఆ తరువాత మళ్ళీ ఇంకో ప్యాన్ అయితే పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఈ చింతపండు రసాన్ని అందులో వేసి ఒకటే డైరెక్షన్గా కలుపుకోవాలండి ఒకే డైరెక్షన్లో కలుపుకుంటూ ఉంటే ఈ ఈ చింతపండు వాటర్ అనేది థిక్ కన్సిస్టెన్స్లో వస్తుంది ఈ లోపు మిక్సీ జార్లో ఫస్ట్లో వేయించుకున్న జీలకర్ర ఆవాలు మెంతులు అలాగే ఉప్పుని కూడా వేసుకొని గ్రైండ్ చేయాలి ఉప్పు కొంచెం తక్కువైనా మనం పచ్చడి పెట్టాక నెక్స్ట్ డే కలుపుకోవచ్చు సో అందుకే కొంచెం తక్కువగానే వేసుకోండి సో ఇలా మెత్తటి పేస్ట్ అయితే పట్టేసేయాలి ఈ పేస్ట్ని కూడా పక్కగా పెట్టుకొని ఆ తర్వాత ఇంకో బౌల్ అయితే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని ఒక కప్ అంతా ఆయిల్ అయితే యాడ్ చేశాను ఈ ఆయిల్ యాడ్ చేశాక ఆయిల్ వేడెక్కగానే ఇందులోకి మునక్కాయలు అనేవి వేసుకొని వీటిని కూడా నీట్గా ఫ్రై చేసుకోవాలి పచ్చి పచ్చివాసన అనేది వెళ్ళిపోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు గ్రీన్ కలర్లో ఉంది కదండి ఇవి వేగాక కలర్ అనేది చేంజ్ అవుతుంది సో ప్రతి కాయ అనేది గట్టిపడాలి ఇలా వేసుకోవడం వల్ల ముక్క అనేది గట్టిపడుతుంది మనం వేసే ఉప్పు కారాలు కూడా బాగా పట్టేస్తాయి వీటికి సో మనకు కలర్ చేంజ్ అవుతున్నట్టు కనిపిస్తుంది చూసారా సో ఇవైతే ఫ్రై అయిపోయింది ముక్క కూడా గట్టి అయిపోయింది సో వీటిని ఒక బౌల్లోకి తీసి పక్కకైతే పెట్టేసేయాలి చూస్తున్నారు కదా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ముక్క కూడా చూసారా గట్టిపడింది సో చింతపండు గుజ్జు ఈలోపు చూసారా థిక్ కన్సిస్టెన్సీలో ఎంత బాగుందో సో దీన్ని కూడా పక్కా పెట్టేసుకొని మళ్ళీ పోపు గింజల కోసం అదే ఆయిల్లో జీలకర్ర ఆవాలు పోపు దినుసులు వేసుకొని వీటిని ఫ్రై అవ్వనివ్వాలి మునక్కాయలు ఫ్రై చేసిన దాంట్లోనే నేను మళ్ళీ ఈ పోపు అనేది వేసుకుంటున్నాను సపరేట్గా మళ్ళీ ఏం పెట్టలేదు ఆయిల్ అదే ఆయిల్ అయితే పెట్టాను దీంట్లోకి వెల్లుల్లిలో ఒక టెన్ టు ఎయిట్ అనేది వేసుకొని అలా ఫ్రై అయితే చేసుకోవాలి ఫ్రెష్గా ఉన్న కరివేపాకును కూడా వేసేసుకోవాలి కరివేపాకు ఎక్కువ వేగకూడదు నార్మల్గా ఉండాలి అంటే ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఆయిల్ ఆ దానితోటి సరిపోతుంది స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లార్చాలి ఫ్యాన్ కింద సో చింతపండు అయితే చల్లారిపోయింది ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా కారము వేసుకోవాలి ఆ తర్వాత ఫస్ట్లో పౌడర్ చేసి పెట్టుకున్న పౌడర్ ఉంది కదండి జీలకర్ర మెంతులు సాల్ట్ దీన్ని కూడా వేసేసుకోవాలి వేసుకున్నాక దీంట్లోకి మునక్కాయలు అనేవి యాడ్ చేయాలి మునక్కాయలు చూసారో ఎంత గట్టిపడిందో ముక్క అనేది చాలా బాగుంది సో ఈ మునక్కాయలు కూడా ఇందులో యాడ్ చేసుకొని నీట్గా కలుపుకోవాలి ముక్కలన్నిటికి కారం అనేది పట్టేయాలి సో చింతపండు ఎందుకు వేసుకుంటామంటే మునక్కాయలో పులుపు ఉండదు కాబట్టి చింతపండునైతే వేసుకుంటాము నార్మల్గా మామిడికాయ పచ్చడి అలా చేసుకుంటే పండేవే పండే ఇస్తుంది కదండీ సో ఇలా చేసుకోవడం వల్ల మనము మామిడికాయ పచ్చడి తిన్నంత టేస్టీగానైతే ఖచ్చితంగా ఉంటుందండి ఇది నేను కన్ఫామ్గా చెప్పగలుగుతాను పోపు వేసుకొని పది నుంచి పదిహేను దాకా వెల్లుల్లి పచ్చివి వేసుకోవాలండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం స్టోర్ చేసుకున్నప్పుడు నూనెలో ఆ వెల్లుల్లి కూడా బాగా మగ్గుతుంది అది తింటుంటే చాలా బాగుంటుంది టేస్ట్ సో ముక్కలన్నీ కలిపి పట్టేలాగా ఇలా చేయితోటి నీట్గా ముక్కలకు పట్టేలాగా కారాన్ని మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత గాజు సీసాలో మాత్రమే పెట్టాలండి గాజు సీసాలో అయితే ఈ పచ్చడి నిల్వ సిక్స్ మంత్స్ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే బయట పెట్టుకుంటే త్రీ టు ఫోర్ మంత్స్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి సో ఇంతేనండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్టే వేరు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అలాగే వన్ డే నిల్వనైతే పక్కగా పెట్టేసాలి వన్ డే తర్వాత కలుపుకొని వేసుకొని తింటే చాలా బాగుంటుంది సో మన వీడియోనైతే లైక్ చేసుకోండి షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయండి మీరు ట్రై చేయండి ఎలా వచ్చిందో కమెంట్ పెట్టండి